అని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత భయపడతారు? మేమైతే ఏం చేయాలి, నెల పొద్దున్నే పేపర్లో ఇవాళ మీ డిబేట్ ఉందని స్లేమ్ మాట్లాడారని పొద్దున్న వచ్చేటప్పుడు పేపర్ చూశాను తప్ప ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెడతారో ఏంటో మేము ఎదురు చూడలేదు. సో జనసేన పార్టీ వాళ్ళు ఎదురు చూస్తుంటారు అబ్వియస్లీ, ఎందుకంటే వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కాబట్టి. వాళ్ళ పార్టీ అధ్యక్షుడు పొత్తులో ఉన్నటువంటి బీజేపీ దగ్గరికి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్ళారు కాబట్టి ఢిల్లీకి, ఏంటి ఎందుకు వెళ్ళారు అనే దాని మీద వాళ్ళు వెయిట్ చేసి ఉండొచ్చు. ఇక్కడ రెండు రోజులు కానీ ఆల్రెడీ మీ డిబేట్లో నేను దీనికి సంబంధించినటువంటి అంశం మీద మొన్న సాయంత్రం కూడా మాట్లాడటం జరిగింది. ఆ రోజు ప్రముఖ ఛానల్స్లో వచ్చినటువంటి కథనాలు ఏంటి, సోమ్ వీర్రాజు గారు మాకు తెలియదు అసలు వెళ్ళిన సంగతి అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని మీకు ఆ రోజు నేను పంపించడం కూడా జరిగింది. రెండు, నా అమిత్ షా గారు అట్లానే నడ్డా గారి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు అనే వార్తలు కూడా దాంట్లో వచ్చినాయి. అది నిన్న సాయంత్రం ఖరారైంది అని మళ్ళీ తర్వాత నిన్న ఈవినింగ్ టైంలో 8:30కి కలుస్తారు అని చెప్పి. సో దాన్ని బట్టి మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటి, సో వాళ్ళు డైరెక్ట్గా పిలిస్తే ముందే టైం అనేది ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పర్యటన ఉంటుంది, సో అక్కడ పలానా వాళ్ళు అపాయింట్మెంట్ ఎప్పుడు అనే దాన్ని బట్టి, అప్పుడు వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చిన దాన్ని బట్టి అది అసెంబ్లీ ఉన్నా లేదంటే ఇంకో సమావేశాలు ఉన్నా వాయిదా వేసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఆ టైం దాటిపోతే మళ్ళీ ఇంకెప్పుడో మళ్ళీ 20 రోజులకో 4 రోజులకో కూడా మళ్ళీ దొరకవు కాబట్టి. అట్లానే నిన్న జరిగిన దాంట్లో వాళ్ళ బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో, మురళీధరన్ గారు, ఎస్ ఆయన అబ్వియస్లీ భారతీయ జనతా పార్టీ ఏపీ వ్యవహారాలు ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన కలిశారు ముందు. కలిసిన తర్వాత రెండు, నడ్డా గారు అమిత్ షా గారు అపాయింట్మెంట్ కోసం ఉన్నారు అనేది ఉంది. తర్వాత నడ్డా గారు నేను సాయంత్రం కలిసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి చెప్పారు. ఇందా తెలుగుదేశం మిత్రులు చెప్పారు వైకాపా విముక్తి కోసం ప్రయత్నిస్తున్నాడు, తెలుగుదేశం విముక్తిని ఎప్పుడు అనలేదని చెప్పి తెలుగుదేశం ప్రయత్నించి చెప్పాడు. దానికి అర్థం ఏంటి, దానికి అర్థం క్లియర్గా ఎస్, వైకాపాకు వ్యతిరేకంగా ఒక జట్టు అంతా మేమంతా కట్టుకొని వెళ్ళాలనేటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, దాని ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇండైరెక్ట్గా తెలుగుదేశం ఒప్పుకున్నట్టే కదా. ఇప్పుడు డిబేట్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా అదే కదా. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ చెప్తారు, ఆయన చెప్పడానికి ఇప్పుడు ఆయనే వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసమే. సార్ ఇప్పుడు మీరు తెలంగాణ రాజకీయాలను కూడా అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఏమంటుంది, కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. కాంగ్రెస్ ఏం మాట్లాడుతుంది, టీఆర్ఎస్ పార్టీ అండ్ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఒకవేళ బీజేపీ రెండు ఎవరైతే కాంగ్రెస్ అనో టీఆర్ఎస్కి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి కూడా తెలుగుదేశం మీద ఒక విమర్శ కూడా చేయటం లేదు అనేది ఈ 4 ఏళ్ళలో మనకు కనపడినటువంటిది. ఎందుకంటే తెలుగుదేశం అనేది 2014 నుంచి 2018 దాకా ఏదైతే ఘోరమైనటువంటి పరిపాలన అందించింది, ఇంకా తెలుగుదేశం మొహం చూడొద్దు అని చెప్పి ఏ రోజు కూడా మాట్లాడుతున్న సందర్భం లేదు. వ్యతిరేక ఓటు చేయకుండా ఉండాలంటే అందరం కలిసి వెళ్ళాలంటున్నారు. మరి ఇదే 2018లో ఇదే మరి వ్యతిరేక ఓటు చేయకుండా ఉండాలి అని చెప్పి ఆ రోజు ఎందుకన్నా, ఆ రోజు సమతుల్యత కోసం విడిగా పోటీ చేస్తున్నా అని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఆ రోజేమో సమతుల్యత కోసం విడిగా పోటీ చేస్తున్నా అన్నారు, ఈ రోజే వ్యతిరేక ఓటు చేయకుండా వెళ్ళడం కోసం ప్రయత్నిస్తున్నా అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే భారతీయ జనతా పార్టీ పెద్దలతో ఏదైతే రోడ్ మ్యాప్, అంతకుముందు ఆయన అడిగినటువంటి రోడ్ మ్యాప్ ఏంటి, అన్ని రాజకీయ పార్టీలు కలిసి వెళ్ళాలి, తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి వెళ్ళాలనేది ఆయన అడిగినటువంటి రోడ్ మ్యాప్ అప్పుడు. సో ఇప్పుడు కూడా దానిలో భాగంగానే ప్రయత్నం చేయడం కోసం మరొకసారి వెళ్ళారనేది మాకున్నటువంటి సమాచారం. సో దాంట్లో బీజేపీ పెద్దలు స్పష్టమైనటువంటిది ఇవ్వలేదు కాబట్టి ఆయన అదే ఇప్పుడు జరిగినటువంటి దాని మీద మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ చెబుతాము ఇంకేంటనేది ఇంకా డిసైడ్ కాలేదు అని చెప్పి ఆయన చెప్పినటువంటి మాటలను ఉంది. అంటే క్లియర్గా తెలుగుదేశం బీజేపీ జనసేన వెళ్ళాలి అనేది పవన్ కళ్యాణ్ గారి ప్రయత్నం, అలానే తెలుగుదేశం ప్రయత్నం కూడా. బీజేపీ మాత్రం జనసేన బీజేపీ మాత్రమే వెళ్తాయి అనేది బీజేపీ చెప్తున్నటువంటిది. సో దాని ప్రకారం ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయం, ఈయన 3 పార్టీలు కలిసి వెళ్ళాలంటే వాళ్ళు లేదు తెలుగుదేశం ఎట్టి పరిస్థితుల్లో కలవం అని చెప్పి బీజేపీ పెద్దలు కాదు కదా, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా పలు సందర్భాల్లో సోమ్ వీర్రాజు గారు కూడా మెన్షన్ చేసింది అదే. సో మొన్నటికి మొన్న ఇప్పుడు కిరణ్ గారు అన్నారు ఇందాక, మేము ఆల్రెడీ 3.5 ఏళ్ళుగా పత్తులోనే ఉన్నామని కదా, పొత్తులోనే 3.5 ఏళ్ళుగా ఉంటే పాప మొన్న మాధవ్ గారు ఆయన బాధపడాల్సినటువంటి పనే ఉంది. మాధవ్ గారు ఏమంటాడు, జనసేన నేను అడిగాను సపోర్ట్ చేయమని చెప్పి ఎమ్మెల్సీ ఎన్నికల్లో, వాళ్ళు సపోర్టు చేయలేదు, వాళ్ళు పొత్తులో మాతో ఉండి ఇండైరెక్ట్గా వేరే వాళ్ళకి సపోర్ట్ చేశారని చెప్పి వీళ్ళ పార్టీ పొత్తులో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మాధవ్ గారు కంటెస్ట్ చేసినప్పుడు ఆయన ఓడిపోయినటువంటి సందర్భంలో చెప్పినటువంటి మాట. అంటే అక్కడ మరి మీరు పొత్తు ధర్మంలో ఉన్నప్పుడు డైరెక్ట్గా మద్దతు ఇవ్వాలి, డైరెక్ట్గా మద్దతు ఇవ్వలేదు, ఇవ్వకుండా నాదెండ్ల మనోహర్ గారు చెప్పింది ఏంటి, వైకాపాకి వ్యతిరేకంగా ఓటు వేయండి. అంటే మీరు పొత్తులో ఉంది బీజేపీతో ఎవరన్నా అది కూడా మా పొత్తులో ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థికి ఓటు వేయండి అని చెప్తారా, లేదంటే వైకాపా వాళ్ళని ఓడించండి మీరు ఎవరినైనా గెలిపించుకోండి అని చెప్తారా? సో అక్కడే ఎందుకు మీ మీద అంతా సార్, ఒకటి
ఎవరైనా రాజకీయ పార్టీ అన్నప్పుడు కిరణ్ గారికి నాకు అనేక సార్లు ఈ విషయంలోనే డిఫర్ అవుతూ ఉంటాం. రాజకీయ పార్టీ పెట్టినప్పుడు మనం ఒక్కలమే గెలవాలి, అవతల ఏ రాజకీయ పార్టీ ఉన్నా ఓడిపోవాలనేది రాజకీయ పార్టీ సిద్ధాంతం. ఎవరైనా ఏమనుకుంటారు సార్, ఇప్పుడు పరుగు పందెం ఉంది సార్,